తిరుపతిలో ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్ పైన ఉన్న స్టోర్ రూమ్ లో ప్లాస్టిక్ ఉండటం వలన అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం వలన స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 10 గంటల సమయంలో ఈ సోక్రటీ స్కూల్ G+2 బిల్డింగ్, దీనిపైన ఒక పెంట్ రూమ్, అది పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది. అందులో స్టోరేజ్ రూము, అందులో ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్ విరిగిపోయినవి, ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డంప్ చేశారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము. దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా, తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం. ఎనీ ప్రమాదవశాత్తు జరిగిందా, మరే కోణంలో జరిగింది అనేది కూడా విచారిస్తున్నాం. అవును, ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం. ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి, అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా, అది పనిచేసే విధంగా ఉన్నాయా, లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేస్తాం.